అందరికీ నమస్కారం. ఈరోజు అసెంబ్లీ దగ్గర ఫేక్ జగన్ రెడ్డి వాళ్ళ రౌడీ ముఠా మొత్తం సేవ్ డెమోక్రసీ అని అరుస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఉంది. ఆ సేవ్ డెమోక్రసీ అని ఆరిచే వాళ్లలో బాబాయిని చంపిన హంతకుడు ఉన్నాడు, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన హంతకుడు ఉన్నాడు, మహిళని అత్యాచారం చేసిన వాడు ఉన్నాడు, తోట చంద్రయ్య గారిని పేక కోసి చంపిన వాడు ఉన్నాడు, అలాగే దళిత మేధావి డాక్టర్ సుధాకర్ గారిని చంపిన వాడు కూడా అక్కడే ఉన్నాడు, అలాగే అబ్దుల్ సలాం ఆత్మహత్యకు కారణమైన వాడు కూడా అక్కడే ఉన్నాడు, విశాఖ భూములు కొట్టేసిన వాడు కూడా అక్కడే ఉన్నాడు, ఈ మాఫియా అంతటికి హెడ్ జగన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు. ఈ రౌడీ ముఠా అంతా కలిసి ఈరోజు అసెంబ్లీ దగ్గర సేవ్ డెమోక్రసీ అని ఫ్లకార్డులు పట్టుకుని అరుస్తూ ఉంటే ఈరోజు మన రాష్ట్ర ప్రజలే కాదు దేశం మొత్తం కూడా వీళ్ళని చూసి వీళ్ళకి కొంచెం అయినా సిగ్గు లేదా అని చెప్పి అసహించుకుంటున్నారు. అది తెలుసుకో జగన్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు అసెంబ్లీ దగ్గర ఫేక్ జగన్ రెడ్డి వాళ్ళ రౌడీ ముఠా మొత్తం సేవ్ డెమోక్రసీ అని అరుస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఉంది. ఆ సేవ్ డెమోక్రసీ అని ఆరిచే వాళ్లలో బాబాయిని చంపిన హంతకుడు ఉన్నాడు, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన హంతకుడు ఉన్నాడు, మహిళని అత్యాచారం చేసిన వాడు ఉన్నాడు, తోట చంద్రయ్య గారిని పేక కోసి చంపిన వాడు ఉన్నాడు, అలాగే దళిత మేధావి డాక్టర్ సుధాకర్ గారిని చంపిన వాడు కూడా అక్కడే ఉన్నాడు, అలాగే అబ్దుల్ సలాం ఆత్మహత్యకు కారణమైన వాడు కూడా అక్కడే ఉన్నాడు, విశాఖ భూములు కొట్టేసిన వాడు కూడా అక్కడే ఉన్నాడు, ఈ మాఫియా అంతటికి హెడ్ జగన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు. ఈ రౌడీ ముఠా అంతా కలిసి ఈరోజు అసెంబ్లీ దగ్గర సేవ్ డెమోక్రసీ అని ఫ్లకార్డులు పట్టుకుని అరుస్తూ ఉంటే ఈరోజు మన రాష్ట్ర ప్రజలే కాదు దేశం మొత్తం కూడా వీళ్ళని చూసి వీళ్ళకి కొంచెం అయినా సిగ్గు లేదా అని చెప్పి అసహించుకుంటున్నారు. అది తెలుసుకో జగన్ రెడ్డి.